నమస్కారం, నేను మీ బద్రి. ఈ ఛానల్ ద్వారా మీకు పక్షులు మరియు జంతువులు, వాటి రూపురేఖలు మరియు దాని పూర్తి వివరాల గురించి మేము ఈ ఛానల్ ద్వారా తెలియజేయబోతున్నాం. రైతు సోదరులందరికీ నా నమస్కారం, నేను మీ బద్రి. మాంసం ఉత్పత్తికి పేరుగాంచిన ఆస్ట్రేలియా వంటి దేశాలలో అభివృద్ధి చెందిన రాముడేట్ గురించి ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. ఈ జాతి గొర్రెలు పురాతనమైన స్పానిష్ మెరీనో నుంచి అవతరించబడ్డాయి. వీటినే రాముడేట్ మెరీనో లేదా ఫ్రెంచ్ మెరీనో అని కూడా అంటారు. ఈ జాతి గొర్రెలను 1786 సంవత్సరం నుండి అభివృద్ధి పరుస్తున్నారు. ఈ రాముడేట్లో 3 రకాలుగా వర్గీకరించారు. అది ఏ మరియు బి మరియు సి. ఇందులో ఏబి రకం గొర్రెలు చర్మం మరియు ముడతలను బట్టి వేరు చేశారు. అలాగే ఉన్ని మరియు మాంసాన్ని బట్టి సి రకం గొర్రెలను వేరు చేశారు. మనకి ఇక్కడ కనిపిస్తున్న గొర్రెలు సి రకం గొర్రెలు. ప్రస్తుతం ఉన్న రాముడేట్ ఆధునిక జాతి గొర్రెలు ఎటువంటి వాతావరణాన్ని తట్టుకొని జీవించగలవు. అలాగే ఎక్కువ బరువు పెరిగి త్వరగా బరువు పెరుగును. ఇవి ముఖ్యంగా చెప్పాలి అంటే ఫామ్స్లలో జీరో గ్రేజింగ్ ఉపయోగించి మంచి ఫలితాలు పొందవచ్చును. అలాగే ఇవి జీరో గ్రేజింగ్లో పెంచడం వల్ల మనకు లేబర్ ఖర్చు కూడా తగ్గుతుంది. వీటిని 200 నుంచి 300 ఎనిమల్స్ని ఒకరే మెయింటైన్ చేయవచ్చును. ఈ జాతి గొర్రెలలో మేల్స్ను చూసుకుంటే అధిక బరువు పెరుగును. అలాగే వీటి కొమ్ములు గుండ్రంగా తిరిగి ఉండును. అలాగే ఈ జాతిలో మనం చూసుకుంటే ఈ శరీర భాగం మరియు నుదుటి పైన దట్టంగా అనగా సమృద్ధిగా ఉన్ని పెరుగును. ఈ జాతి గొర్రెలలో మగవాటి బరువు వచ్చేసి 100 నుంచి 120 ఉండును. అలాగే ఆడవాటి బరువు వచ్చేసి 60 నుంచి 90 వరకు లైవేట్ ఉండును. వీటి కాళ్ళు, చర్మం, మిగతా భాగం అంతా తెల్లగా ఉంటుంది. అలాగే వీటి చర్మం వచ్చేసి థిక్నెస్ తక్కువగా ఉంటుంది. వీటి చర్మం గులాబీ రంగులోను కూడా ఉంటుంది. అలాగే వీటి చర్మం సున్నితంగా ఉండటం వల్ల షేరింగ్ చేసినప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఈ జాతి గొర్రెలలో ఒక్కొక్క ఈతకు ఒక్కొక్క పిల్లను ఇచ్చును. కొన్ని కొన్ని రేర్ సందర్భాలలో 2 పిల్లలు కూడా ఇచ్చును. అలాగే వీటి 2 పిల్లలు ఇచ్చినా కూడా ఇవి
పాలు ఎక్కువగా ఉండటం వల్ల మెయింటైన్ చేయగలుగుతాయి. అలాగే వీటి పుట్టినప్పుడు వీటి బరువు 2 నుంచి 3 కిలోల బరువు ఉంటుంది. మన దేశంలోకి వీటి గొర్రెలను ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటారు, కావున వీటిని ఆస్ట్రేలియా గొర్రెలు అని కూడా పిలుస్తారు. ఇప్పుడిప్పుడే ఈ జాతి పెంపకం తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ అభివృద్ధి చెందుతుంది.